ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాలలోని పంచాయతీ కార్యాలయంలోని ఆవరణలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లేల రామిరెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. అదే రకంగా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వివిధ గ్రామాల సర్పంచులకు సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ కార్యకర్తలకు వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి మండల స్థాయిలో ఒక మీటింగ్ పెట్టమని గవర్నర్ కలెక్టర్ గారు ఆదేశించున్నారు. అందులో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ సమావేశానికి ఇక్కడ పిలిపించడం జరిగింది. మరి స్వచ్ఛ సంకల్పం అనేది ఆ పేరులోనే ఉంది. ప్రతి గ్రామము పరిశుభ్రంగా ఉంచాలి, తద్వారా మరి చాలా రకాల వ్యాధులు అంటు వ్యాధులు రాకుండా నివారించడానికి మరి ఎంతో తోడ్పాటును అందిస్తుంది. తర్వాత అదే రకంగా మరి ఈ మధ్య కాలంలో మనందరం కూడా జగనన్న పచ్చదోరణం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. మరి అందులో భాగంగా ప్రతి గ్రామంలో మరి మొక్కలను విరివిగా నాటవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఎక్కడైతే మొక్కలను మనం పెంచగలుగుతామో తద్వారా మరి వాతావరణ సమతుల్యతను కాపాడి మరి కాలుష్యాన్ని నివారించడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గము ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరందరూ కూడా మరి సర్పంచులు వచ్చారు, గ్రామ వాలంటీర్స్ వచ్చారు, సచివాలయ సిబ్బంది వచ్చారు, అంగన్వాడీ కార్యకర్తలు వచ్చారు. ఒక గ్రామం అనేది మరి సర్పంచులు కూడా మరి బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఆ గ్రామము సంబంధించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని అంతటిని కూడా మరి సర్పంచుల యొక్క పర్యవేక్షణలో మరి జరగాలి. ఇక్కడ సమావేశం అవడానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం. ప్రస్తుతం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రపంచం నుంచి రక్షించడం కోసం ఒక చిన్నపాటి ప్రయత్నమే ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే దానికి సామాజిక శుభ్రత లేకపోవడం వల్లనే. తగ్గించాలంటే మనం ఏముండాలి, వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండాలి. వ్యక్తిగత శుభ్రత బాగానే పాటిస్తున్నాం కానీ సామాజిక పరమైన శుభ్రత అనేది మనం తగ్గిస్తున్నాం. ఎందుకంటే నేనే శుభ్రంగా ఉండే సరిపోయింది, నా చుట్టుపక్కల శుభ్రంగా ఉండేది లేకపోతే లేను. చెత్త బయటపడేస్తే గాలి వస్తుంది. గాలి అంటే ప్రకృతిగా మన ప్రకృతిలో చెత్తను పడేస్తే ఆ ప్రకృతి మళ్ళీ చెత్త తీసుకొచ్చి మన ఇంట్లో వస్తుంది, ఇద్దరు లేకొస్తుంది. ఈ విధంగా ఎందుకంటే ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద ఈ లైన్ డిపార్ట్మెంట్స్ మొత్తాన్ని కలపడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం మన గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్స్ ఉన్నారు. ఈ వాలంటీర్స్ ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు వర్క్ చేసే 50 లకు ఆ విషయాన్ని తెలియజేస్తే అక్కడ నుంచి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. దాని నుంచి దానికి సంబంధించిన ఏమైనా ఖర్చు గిఫ్ట్లు కావాలన్నా కానీ పంచాయతీ నుంచి పడుతుంది. దానికోసమని వాలంటీర్లు, తర్వాత పంచాయతీ సెక్రటరీలు, తర్వాత ఏమన్నా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంతమందికి వ్యాధులు కావచ్చు, ఆ వ్యాధులను నిర్మూలించడానికి అవకాశం ఉంది ఏముంది మన మెడికల్ డిపార్ట్మెంట్. ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన ఏఎన్ఎం గారు నిలుస్తారు. అదేవిధంగా ఆసరా వాళ్ళు ఎందుకు వచ్చారంటే డబ్బులు పొదుపు సంఘాల నుంచి పొదుపు ఇస్తున్నారు, మన కొట్లు పెట్టిస్తారు. ఈ ఆసరా సంఘాలు ఏం చేస్తాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉపాధి కల్పించడం కోసం ఒక షాప్ కానీ ఏదైనా పెడతారు. ఆ షాప్లో శుభ్రత వహించడం కోసం వాళ్ళకు కూడా ఆ విషయం తెలియజేయాలి. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మన పంచాయతీ ఎలక్షన్లు జరగకపోవడం వల్ల ఎవరి మీద ఆధారపడి ఉన్నాం, పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ జోబులో డబ్బులు ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఎవరు వచ్చారో మన ముందుకి రాజకీయ నాయకులు, సర్పంచులు వచ్చున్నారు. మన పంచాయతీని మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విషయం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా మేజర్ పంచాయతీలో చూస్తుంటే ఈ 4 సంవత్సరాలు నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు చూసిన దానికంటే ఇప్పుడు జరుగుతున్న గొప్ప గొప్ప కార్యక్రమాలు చాలా అభినందనీయంగా ఉన్నాయి. అదేవిధంగా మిగతా సర్పంచులు కూడా చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేసుకోవట్లేదు. మిగతా పంచాయతీ సర్పంచులు కూడా ఇలాగే చేస్తూ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ పంచాయతీలో మనకు మెయిన్గా 3-4 అంశాలు ఎక్కువ ఉంటాయి.
ఒకటి లైటింగ్ తర్వాత శానిటేషన్ తర్వాత డ్రింకింగ్ వాటర్ మెయిన్ ఈ మూడే వాటి తర్వాత ఇంకేమైనా ప్రజలు కూడా అత్యవసరం ఎక్కువ పోరు ఈ మూడుకి మనం ప్రొవైడ్ చేయగలిగితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ సర్పంచ్ కానీ ఏ పంచాయతీ సెక్రటరీ కానీ ఏ వాలంటీర్ కానీ మిగతా సచివాలయ సిబ్బంది ఎవరైనా కానీ సంతోషంగా ఉద్యోగం చేసుకుంటారు అదేవిధంగా ఈ అవకాశాన్ని అందరూ కల్పించి ఈ సర్పంచ్ల ఈ ఒక్క మనవే వినమించుకుంటున్నాం మేము ఆ విషయాన్ని మీరందరూ గుర్తెరిగి మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మనం ఇంకా మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నాము ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా మనకు గ్రీన్ అంబాసిడర్ అనే వాళ్ళు ఉంటారు ఈ గ్రీన్ అంబాసిడర్లకి అంతకుముందు డబ్బులు మాలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి వచ్చాయి నెలకు 6000 లెక్కగా కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఇంటి నుంచి రోజుకు 2 రూపాయల లెక్కగా వసూలు చేయమని చెప్తుంది అది ప్రస్తుతం మనం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి స్వచ్ఛ సంకల్పంలో భాగంగా స్వచ్ఛ గ్రామ నిర్మాణంలో భాగస్వామిని అవుతాను పారిశుద్ధ్యాన్ని నా జీవన విధానంగా మార్చుకుంటాను ఇతరులపై ఆధారపడకుండా మా గ్రామస్తుల భాగస్వామ్యం ద్వారా మా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి మా శాయశక్తుల శ్రమిస్తాము నా ఇంటికి గ్రామానికి ఆరోగ్య భద్రత ఆర్థిక భద్రత పెంపొందించడానికి తోడ్పడతాను మలేరియా డయేరియా మరియు కోవిడ్ 19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించడంలో నా వంతు కృషి చేస్తాను నా గ్రామాన్ని అనారోగ్యం అశుభ్రతలు లేని స్వచ్ఛమైన చూడచక్కని పచ్చని ప్రకృతితో మార్చి భావితరాలను బంగారు బాటలు వేయుటకు తోడ్పడతాను అశుభ్రతపై అనుపరిగని పోరాటం చేస్తూ స్వచ్ఛ గ్రామ నిర్మాణంలో నా వంతు సహకారం అందిస్తాను